కొన్ని బాగానే చేస్తున్నారు కొన్ని విషయాల్లో బాయ్ బెటర్ కొన్ని విషయాల్లో మటుకు తేడాగా ఉంది పతకాలు అసలైన వాళ్ళకి హెల్ట్ల మధ్యలో ఉన్న వాళ్ళకి హెల్తనే కానీ లేని వాళ్ళకి హెల్ట్ల బాగా నచ్చినాయని అంటే అమ్మ ఒడి ఇవన్నీ కూడాను కరెక్ట్గా అందరికి వెళ్ళే మా ఒపీనియన్ అని అంటే అసలైన వాళ్ళకి అందట్లేదు అవి ఏది వైట్ కార్డ్ లేదనో లేకపోతే ఏదో అసలు పూర్ ఫ్యామిలీకి వెళ్ళాలి కదా పూర్ ఫ్యామిలీకి వెళ్ళట్లా ఉన్న వాళ్ళకే నేను లక్షల కోట్లు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకే వెళ్తున్నాయి అదవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారే కొద్దిగా చూసుకొని అందరికి అందుతున్నాయా లేదా అనేది ఆయన ఎంక్వైరీ పెట్టాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికాళ్ళు దోసుకుంటమే అవుతుంది కానీ ప్రజలకేం చేసేదేం కనబడట్లా అది ఎవరి స్వార్థం ఎవరు ఏ మంత్రి అయినా కానీ సంపాదించుకుంటా చూస్తున్నాడు కానీ ప్రజల కష్టాలు ప్రజల బాధలు రేట్లు ఈ నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ మరి అంతంత రేట్లు పెట్టి కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటారు సామాన్య మానవుడు కొనుక్కోగలడా అంతే ఇంకా ఎవరు ప్రజల గురించి పట్టించుకునే నాదుడు లేడు ఏ రాజకీయ నాయకుడైనా కానీ మాకైతే పనిలేదు చేసుకుంటాకి 8 నెలల నుంచి నేను మామూలుగా బిల్డింగ్ వర్కర్ని మాకైతే ఎస్కలేదు తర్వాత కరోనా వచ్చింది ఇప్పుడేమో రాజధానులు మూడు రాజధానులు గోళ దాని మూలంగా ఏంటంటే ఇంకా మాకు పనులు రాలేదు అది రావడానికి ఎంత టైం పట్టుద్దో తెలియదు కొద్దిగా ఇబ్బందే పడుతున్నాం కరెక్ట్ కాదంటాను ఇప్పుడు ఒకటి ఇస్తేనే చేయలేదు ఒక మా ఎవరాళ్ళు మన గుంటూరు జిల్లా వాళ్ళు నష్టపోయారు ఇప్పుడు పంట పొలాలను నాశనం చేసాం ఇప్పుడు మూడు రాజధానులు అయ్యింది అనుకోండి ఏ మిగతా రెండు వాళ్ళ ప్రజలు వాళ్ళు మళ్ళీ తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు లేకపోతే ఇంకోళ్ళు వస్తే వాళ్ళు మూడు కరెక్ట్ కాదనేసి మళ్ళీ ఒకటి పెడితే ఈ రెండు రాష్ట్రాలు మళ్ళీ సంక్ర అవి కూడా పోతాయి ఆ జిల్లాలు కూడా ఆయనకంటే మేధావులం కాదు కదండి మనం వాళ్ళకే తెలియాలి ఆయన దగ్గరే చాలామంది ఉంటారు మేధావులు అపర మేధావులు ఏ 5 ఏళ్ళు పరిపాలన అండి అది బాగుంది ఇది బాగాలేదని ఏమీ లేదండి ఒక 5 ఏళ్ళలో మాకేమన్నా ఇప్పుడు మేము ఇప్పుడు పని చేసుకోవట్లేదు 10 నెలల నుంచి ఖాళీగానే ఉంటున్నాం ఎవరు పెడతారండి జగన్ గారు మాత్రం అందరినీ సోమరభూతం చేస్తున్నాడు ఏ విధంగా అంటే అంటారా ఆటో వాళ్ళకు 10,000 వేస్తున్నాడు టైలర్లకు 10,000 వేశాడు తర్వాత మొన్న వృద్ధాప్య పెన్షన్లు కాదు కానీ అది 45 ఏళ్ళు ఏదో ఇచ్చారు కదా ఆడవాళ్ళకి లేడీస్కి బీసీ కింద అదొకటి ఇట్లా అన్నీ ఇచ్చుకుంటూ పోతుంటే తర్వాత ఇవ్వడానికి కూడా ఏమి ఉండదు తర్వాత వచ్చే సీఎంలు చేయడానికి కూడా ఏమి ఉండదు పని చేసుకుంటాక ఏదైనా మార్గం చూపిస్తే ఉపయోగం మనకి అందుకని ఇలా వేస్ట్గా అమౌంట్ ఇచ్చి ఖర్చు పెట్టండి ఎందుకంటే ఈరోజు ఏదైనా కూరగాయలు కొనే పద్ధతిలో ఉన్నామా మనం దాదాపుగా ఏది పట్టుకున్నా కానీ 50-60 రూపాయలు ఉంది ఉన్న సిస్టమ్ సరి చేస్తే చాలండి పరిపాలన ఎవరు చేసినా అలాగే ఉంటుంది నాకు రైట్ అనిపిస్తుంది మీకు రాంగ్ అనిపిస్తుంది మీకు రాంగ్ అన్నది నాకు రైట్ అనిపిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి